రంగారెడ్డి జిల్లా బండరావిరాల చిన్నరావిరాల సర్వే నంబర్ 268లో భూమిని కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల భూములు మైనింగ్ జోన్ కింద తీసుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేస్తూ కాలయాపనం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే త్వరలోనే నిరాహార దీక్ష చేపడతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అసలు జిల్లాకి మీద అవగాహన లేదు. తప్పకుండా దీని మీద మా రైతు సోదరులకు మా సర్పంచ్ గారు మా నాయకులందరూ వచ్చిండ్రు. ఒక 15 రోజులు సమయం చూస్తాం. వీళ్ళకి రావాల్సిన కంపెన్సేషన్తో పాటు ఆ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్డుగా మార్చడం, ఎప్పటికప్పుడు ఇవాళ మైనింగు ఆర్టీఓ అధికారులు కూడా అక్రమాలకు పాల్పడుతూ దోపిడీ చేస్తూ పెద్ద పెద్ద 100 160 టన్ల లారీలు మొత్తం గుంతలు పడి యాక్సిడెంట్లు అయి ప్రజలు చనిపోతున్నారు, కాలు చేతులు ఇరిగిపోతున్నాయి. అందుకని ఇవాళ కలెక్టర్ గారికి సీరియస్గా చెప్పడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల తర్వాత చూస్తాం. ఇప్పటికే 19 రోజులకి మళ్ళీ దీక్ష చేస్తున్నాం. మధ్యలో దీక్ష చేస్తే 3 నెలల్లోకి ఇప్పిస్తాను. ఎమ్మెల్యే గారు ఆ దీక్ష ఆపిచ్చారు. ఆ రోజు నేను కూడా పోయి ఒక రోజంతా అక్కడనే ఉండి లారీలన్నీ కూడా దించిపించినాం. లారీలలో ఉన్న కంకర అన్లోడ్ చేసినాం. 3 నెలలు అంటే నమ్మినాం. అది మాకు ఓపిక నశించింది. 5 ఏళ్ళు దాటిపోయింది. అందుకనే 15 రోజులు అంటే ఇవాళ 6వ తారీఖు అంటే కరెక్టు 15 రోజుల్లో కూడా మా రైతులకు అక్కడ న్యాయం జరగకపోయి దాంతోపాటు కంపెన్సేషన్ కూడా పెంచకపోతే 21వ తారీఖు 22వ తారీఖు మా నాయకులు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఆ రోజు నేను కూడా వరుసగా 3 రోజులు అంటే 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాను అక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఈ మాటలతో ఎన్ని చెప్పినా లాభం లేదు. ఎందుకంటే ప్రజల కోసం, ఆ 2 గ్రామాల ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన పైసలు ఇప్పించడానికి, ముఖ్యంగా వాళ్ళ ఆ పొల్యూషన్తో కనీసం నీళ్లు పట్టకుండా రోడ్లు లేకుండా మోసం చేసినందుకు నిరసనగా 72 గంటల దీక్ష నేను కూడా చేయబోతున్నాను ఒక పార్లమెంట్ సభ్యునిగా. ఎందుకంటే నేను కూడా ఓపిక పట్టిగా